హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిందూస్ డైరీ. ఇంతవరకు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. సో ఈ వీడియోలోకి వస్తే మన సెకండ్ డే కేరళ ట్రిప్ అండి. మేమైతే జటాయు ఎయిత్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఎంట్రీ ఫీజ్ అయితే 300 అండ్ అలాగే ఇవైతే 1000 స్టెప్స్ ఉన్నాయండి. ఇంకా మంచిగా గ్రీనరీ మొత్తం చూడొచ్చు, పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. దీనికి జిప్ లైన్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి రావడానికి. ఇంకా మేము ఇది దారిలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాము, వీడియో తీసుకుందామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. దీనిని రాజీవ్ అంచల్ గారు నిర్మించారట, 10 ఇయర్స్ పట్టిందంట గాయస్ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి. మనకి అసలు అవుట్పుట్ అయితే మామూలుగా రాలేదు, చాలా బాగుంది. ఈ జటాయుని ఎందుకు నిర్మించారు ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో తెలియని వాళ్ళ కోసం నేను సింపుల్గా చెప్తానండి. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసేటప్పుడు రావణుడు సీతమ్మని తీసుకెళ్ళిపోతాడు కదండి లంకకి. సో అప్పుడు ఈ జటాయు చూసి రావణుడితో పోరాడి రెక్కను పోగొట్టుకుంటుంది. సో అప్పుడు ఇక్కడ పడిపోతుందంట ఈ ప్లేస్లో. ఇంకప్పుడు శ్రీరాముడు వచ్చి ఇక్కడే దహన సంస్కారాలన్నీ చేస్తాడంట. సో ఈ ప్లేస్ని జటాయు మంగళం అని కూడా పిలుస్తారంట అప్పటి నుంచి. గైస్, ఈ జటాయుని నిర్మించడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? స్త్రీలకు సంరక్షణ అలాగే గౌరవం, భద్రతకి చిహ్నంగా నిర్మించారట. చూస్తున్నారు కదా, ఇదే అండి జిప్ లైన్. వీళ్ళైతే కిందకి వెళ్తున్నారు, సో పైకి రావడానికి కూడా ఉన్నాయన్నమాట. మనకి ఈజీగా పైకి వెళ్ళి రావడానికి అయితే ఈజీగా పే చేసుకొని, దానికి మనీ అయితే ఇంత పే చేయాలి అని ఉంటుంది. సో పే చేసి చూసుకొని అయితే వచ్చేయచ్చు అనమాట. సో మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా వర్షం పడుతూ ఎంత బాగుందో, ఆడ క్లైమేట్ అయితే ఇంకా సూపర్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ లోపల, అదైతే మ్యూజియం అంట. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్లో ఉండే, ఇంకా చూడలేకపోయాము. ఈ శిల్పం మొత్తం రాయితోనే చెక్కారు గైస్, చాలా గ్రేట్ కదా, ఎంత బాగుంది చూడండి. ఆ రెక్కలు చూస్తే మనకి అసలు ఇంకా గూస్ బంప్సే, అంత బాగున్నాయన్నమాట. ఇంకా ఇదైతే ఎంట్రీ ఫీజ్ అండి. లోపల మనకి శ్రీరాముడి పాదం అండ్ అలాగే దేవాలయం కూడా ఉంది. సో చెప్పాను కదా ఇక్కడైతే మనకి ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ అండి. ఇంకా 10 రూపీస్ అయితే పే చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదే అండి మనకి దేవాలయం, శ్రీరాముడి ఆలయం. ఎంత బాగుందంటే లోపల విగ్రహం అయితే ఇంకా చాలా పెద్దగా ఉందండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే అది క్లోజ్లో ఉండే, ఓపెన్ ఈవినింగ్. మేము వెళ్ళింది మార్నింగ్ అండి, ఇంకా ఓపెన్ చేసేది ఈవినింగ్ చేస్తాము అని చెప్పారు. ఇంకా అంతసేపు మేము ఏం చేస్తామని చెప్పి జస్ట్ అక్కడ గ్లాస్తో డోర్ ఉండే, మీరు చూస్తున్నారు కదా. ఇంకా అక్కడ వెళ్ళి చూసుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇదైతే పైన నుంచి వ్యూ అండి, ఎంత బాగుంది చూడండి. మేఘాలు అట్లా మంచుగా అసలు కప్పేసింది మొత్తము, ఇంకా లైట్గా వర్షం పడుతుంది అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఇక్కడ చూడండి రాయితో సర్పం ఎలా చెక్కారో, ఎంత బాగుంది కదా. దాంతో గ్లాస్ ఇంకేం కాకుండా గ్లాస్తో పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే శ్రీరాముడి పాదం. అక్కడ చూస్తున్నారు కదా మీరు వాటర్ అయితే ఎప్పుడు నిల్వ ఉంటుందంట ఆ పాదంలో. ఇంకా అసలు ఏ టైంలో అయినా చూడండి అందులో వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుందంట. ఇంకా మొత్తం అలా తిరిగేసి దేవుణ్ణి బాగా తలుచుకొని ఇదైతే జిప్ లైన్, ఇంకా జిప్ లైన్లో దిగేద్దామని చెప్పి వచ్చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చి వాళ్ళ కింద నుంచి వచ్చారు ఇప్పుడే, వాళ్ళు అటుపక్క దిగేసి ఇంకా అదే దాంట్లో మేము రివర్స్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా కింద వ్యూ ఎంత బాగుందో, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. దాంట్లో నుంచి మనం మొత్తం చూడొచ్చు అన్నమాట, మొత్తం గ్లాస్ ఉంటుంది మీరు చూస్తున్నారు పక్కన.
ఇంకా కిందకు వచ్చేసాం. వచ్చేసి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక హాల్ ఉంటుంది రిసెప్షన్ లాగా. ఇంక ఇక్కడ చూస్తే చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి గేమ్స్. ఇక్కడైతే మనకి ఫుడ్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా మేము అక్కడ మంచిగా నూడిల్స్ తీసుకొని తినేసి అన్ని ఇక్కడ షర్బత్ ఉంటుంది, అది నేను ఎలా చేశారు అనేది కూడా చూపిస్తుంది. అది ఎలా ఉండింది కూడా మేము అది నేను వీడియో చేస్తాను షార్ట్, మీరు అక్కడ తప్పకుండా చూడవచ్చు. ఇంకైతే మేము మ్యాగీ బాగా ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళామండి. ఆ ప్లేస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు, డోంట్ మిస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.